ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉద్వేగాలు మోదంలోనూ భేదంలోనూ మనిషి నీడలా వెన్నంటి ఉండేదే ఉద్వేగం. ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలు రాగద్వేషాలు ఉంటాయి. సందర్భోచితంగా కలిగే ఆలోచనల స్వరూపాలే ఉద్వేగాలు. ఇవి వయస్సుతో పాటు బలపడి భావోద్వేగాలుగా రాగద్వేషాలుగా మారతాయి. మానవ సంబంధాలు బలపడడానికి బలహీనపడడానికి కారణం ఉద్వేగాలే. ఆలోచనలు సానుకూల ప్రతికూల ఉద్వేగాలను కలిగిస్తాయి. సానుకూల ఉద్వేగాలు మనుషులను దగ్గర చేస్తాయి, ప్రతికూల ఉద్వేగాలు మనసులను దూరం చేస్తాయి. ప్రాణాలు పోసేవి ప్రాణాలు తీసేవి ఉద్వేగాలే. పక్షికి బాణం తగిలి గాయపడి పడిపోతే గౌతముడు తనకు గాయమైనట్టు బాధపడ్డాడు. పక్షి బాధను చూసి చెలించిపోయాడు. బుద్ధుడిగా మారి ప్రపంచాన్ని తన హృదయంతో కదిలించాడు. ఉద్వేగాలకు ఆలోచన వివేచన తోడు చేయడం అవసరం. అలా చేయలేని వారు ఉచితానుచితాల గురించి ఆలోచించరు, వివేకం కోల్పోయి విచక్షణారహితంగా ప్రవర్తిస్తారు. భృగు మహర్షి వైకుంఠం వెళ్ళినప్పుడు శ్రీహరి తమను గమనించలేదని కోపోద్రిక్తుడయ్యాడు. తన స్థాయిని మరచి శ్రీహరి వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. ఫలితం తెలిసిందే మనందరకు. మనసులో మార్ధవం లేనిదే కళ్ళు చెమ్మగిల్లవు. సుఖంలో దుఃఖంలో హృదయంలోని తడిని తెలియజేసేవి అశ్రువులే. కన్నీటి పరిమళం పన్నీటి పరిమళం కంటే గొప్పది. పన్నీరు రసాయన భరితం, అది బాహ్య దుర్గంధాన్నే తొలగిస్తుంది. కానీ కన్నీరు ప్రాణాధారితం, లోపలి దుఃఖాన్ని పారద్రోలి మనసును తేలికపరుస్తుంది. కొన్ని ఉద్వేగాలు ఆనందం ప్రేమ జాలి కరుణను కలిగిస్తాయి, మరికొన్ని ఉద్వేగాలు దుఃఖాన్ని కదిలిస్తాయి. కన్నీటి తడికి చలించే హృదయానికే లిపిలేని కన్నీటి భాష అర్థమవుతుంది. కష్ట సమయంలో దైవాన్ని కన్నీటితో శరణు కోరాలి. కరుణాంతరంగుడైన పరమాత్మను ఖచ్చితంగా అవి కదిలిస్తాయి. మూగజీవి అయిన గజరాజు మొసలి నోట చిక్కింది. ఆ కష్ట సమయంలో నీవే దిక్కంటూ కార్చిన కన్నీరు వైకుంఠవాసుణ్ణి భూమికి దిగివచ్చేలా చేసింది. ఎంచుకున్న భక్తి మార్గంలో భగవంతుణ్ణి శరణు కోరి ఆరాధించినప్పుడు తెలియని తాదాత్మ్యత కలుగుతుంది. అది మనకు తెలియకుండానే అశ్రురూపంలో మనల్ని ఆనంద స్థితికి తీసుకెళ్తుంది. భవబంధాల నుంచి మానసిక ఉద్వేగాల నుంచి శాశ్వత విముక్తులు కావడమే ఆనంద స్థితి. భగవంతుణ్ణి ఆర్తితో ఆరాధించాలి. అది తెలియని తన్మయత్వాన్ని కలిగిస్తుంది. అప్పుడు వర్షించే ఆనంద బాష్పాలు మనిషిని తాను ఎవరో తెలుసుకునే ఆధ్యాత్మిక బాటలో నడిపిస్తుంది. అత్యంత విధ్వంసకరమైన ఉద్వేగం విద్వేషం. మనిషిలోని స్వార్థమే దీనికి మూలం. విద్వేషం మానవత్వాన్ని రాక్షసత్వంగా మారుస్తుంది. ఇది ఉన్నవాళ్ళు ఎదుటివారి భావోద్వేగాలను భరించలేరు, గుర్తించలేరు. అశ్రువులు మనిషిలోని కాఠిన్యాన్ని కడిగేస్తాయి, కారుణ్యాన్ని మేల్కొలుపుతాయి. ఉద్వేగాలను తగ్గించే కన్నీళ్లు మానసిక శారీరక స్వస్థతను చేకూరుస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు ఉద్వేగాలను వదిలించుకోవాలి. రమణ మహర్షిని భక్తులు అడిగే ప్రశ్నలు. ఆలోచన లేని స్థితి కలగాలంటే ఏం చేయాలి స్వామి? శూన్యస్థితి కలగాలంటే ఏం చేయాలి భగవాన్? స్వామి, మానసిక ప్రశాంతత కలగాలంటే ఏం చేయాలి భగవాన్? మోక్షం పొందాలంటే ఏం చేయాలి? ఇలా 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 ఎన్నో ప్రశ్నలు భగవాన్ రమణలను అడుగుతూ ఉండేవారు తరచుగా. ఏదో ఒకటి చేస్తే కానీ పొందలేం అన్న ఆలోచన పోవాలి ముందుగా. లౌకిక వ్యవహారాల్లో ప్రయత్నం అవసరం, ఆధ్యాత్మిక విషయంలో ప్రయత్నం ఆటంకం. ఆలోచన లేని స్థితి కూడా ఓ ఆలోచనే. మోక్షం పొందాలనుకోవడం కూడా ఓ బంధమే. ఉన్న స్థితిలో ఉండడమే ఉన్నత స్థితి.
ఉన్న స్థితిని త్రోసివేయకుండా లేని స్థితిని కోరుకోకుండా ఉండగలిగితే అదే ముక్తి స్థితి. మబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, ఆకాశం వాటిని అంటక ఉంటుంది. నీవు ఆకాశంలా ఉండు. ఆలోచనలకు ప్రాముఖ్యత ఇవ్వకు. ప్రాముఖ్యత ఇవ్వకుంటే ఆలోచనలు ఉన్నా లేనట్టే. వ్యక్తి అనేది ఒక ఆలోచన, ప్రపంచం అనేది ఒక ఆలోచన, భగవంతుడు అనేది ఒక ఆలోచన. ఇలా ఉండాలి అనే ఆలోచన ఒకటే, ఇలా ఉండకూడదు అనే ఆలోచన కూడా ఒకటే. రెంటికి అలసట తప్పదు. మొత్తం ఆలోచనే అని త్రోసివేయి. ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచన నీ సహజ ప్రశాంతతను చెడగొడుతుంది. ఏదైనా ఉండని, ఏదైనా పోని, ఉన్న స్థితిలో అలా ఉండు. ఆకాశానికి తెల్ల మబ్బైనా ఒకటే, నల్ల మబ్బైనా ఒకటే, నీవు ఆకాశం వలె ఉండు. మంచి ఆలోచన వలన బలము రాదు, చెడు ఆలోచన వలన క్షణము రాదు. నీవు నవశిశువు వలె ఉండు. అరుణాచల. భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.